మరి మొదటి నుంచి కనుక మనం చూస్తే క్రీస్తు జన్మదినం చాలా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు క్రిస్మస్ 25న పుట్టాడా అసలు డిసెంబర్లో పుట్టాడా జనవరిలో పుట్టాడా నవంబర్లో పుట్టాడా అని చాలా చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. కొంతమంది క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా అని కొంతమంది రకరకాల వాదనలు రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ క్రీస్తు యొక్క జననం మనందరికీ సంతోషం సమాధానం. అందుకనే 2వ అధ్యాయం రాస్తూ అంటాడు ఒక సువార్త 2వ అధ్యాయంలో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఏమి రాశాడు అక్కడ? ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలందరికీ, చాలామంది ఏమనుకున్నారంటే ఈ క్రైస్తవులు అనగానే ఏదో ఒక క్యాస్ట్కి సంబంధించిన దేవుడు లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి వాడు కొంతమందికి లేకపోతే ఇతర దేశస్తుల దేవుడు అని చాలా రకరకాలుగా అనుకుని గత కాలంలో చాలామంది యేసు ప్రభుని అంగీకరించేవారు కాదు. కానీ సత్యం అనేది బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలలో చదువుకున్న సంఖ్య పెరిగిన తర్వాత ప్రపంచ దేశాల్లో విద్యకు పెద్దపీట వేసి అందరూ బాగా విద్యాభ్యాసం చేస్తున్న సందర్భాల్లో ప్రతి నాలుక ఒక విషయం పలకవలసి వచ్చింది. ఏంటంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా వారి నోటితో ఏం చెప్పాలి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అలా చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే మన మన దేశాల్లో కానీ లేకపోతే రకరకాల దేశాల్లో రకరకాల వారి పేర్లు ఉన్నాయి కదా. అందరి పేర్లు ఏదో ఒక పేరు పెట్టచ్చు కదా. కానీ క్రీస్తు పూర్వమే, క్రీస్తు శకమే అని ప్రత్యేకించి రాయడానికి గల కారణాలు ఏంటి అని కనుక ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే క్రీస్తుకు చరిత్ర ఉందని అర్థమవుతుంది అనమాట. ఏమవుతుంది? ఏమర్థమవుతుంది? క్రీస్తుకు చరిత్ర ఉంది అంటే చరిత్ర నుండి వచ్చినవాడు, ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక పట్టణానికో ఒక దేశానికో చెందినవాడు కాదు, ప్రపంచ దేశాలందరికీ చెందినవాడు. అందుకనే అనేకమైనటువంటి పాఠ్య పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు దాంట్లో స్పష్టంగా మనకు అనిపించేది ఏంటంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే ప్రతి నాలుక ఇంకా వేరే ఎవరి పేర్లు ఉండవు. అంటే ఒక గుర్తింపు ఎవరికి ఉందంటే మనం నమ్మినటువంటి మన యేసు ప్రభుకి ఏముందంటే ప్రపంచంలో ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఇది ఆంగ్లేయుల దేవుడో లేకపోతే బ్రిటిష్ వారి దేవుడో లేకపోతే ఒక కులం దేవుడో ఒక మతం దేవుడో కాదు. అక్కడ రాశాడు ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన శుభవార్త మానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ సంతోషమే, ప్రజలందరికీ సంతోషమే. అయితే పరలోకమందున్న దేవుడు భూలోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, నరలోకంలో దేవుడి లోకానికి రావాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదిలో ఉన్నటువంటి వాక్యమైన దేవుడు ఏ విధంగా భూలోకానికి రావడం జరిగింది అనే విషయాలు ప్రస్తావిస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను అని రాశాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని కిందకు వచ్చేస్తే అక్కడ నుండి చూడండి, ఆ వాక్యమే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించను. ఆదిలో ఉన్నటువంటి వాక్యము కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యన నివసించను అంటారు సార్. ఆదిలో ఉన్నటువంటి వాక్యము ఎందుకు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి రావాల్సి వచ్చింది అంటే సృష్టి ప్రారంభంలో మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేవుడు ఆదమును హవ్వను నిర్మాణం చేయడం, వారు ఆజ్ఞను అతిక్రమించడం, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల భూలోకం అందరికీ ప్రజలందరికీ పాపం రావటం, ఆ పాపం వలన మరణం రావటం, ఆ మరణం వలన పాతాళము నరకము వేదనలు రావటం మనం చూసాం.
కాబట్టి మానవుని ద్వారా లోకానికి ఏ విధంగా అయితే పాపం వచ్చిందో అదే మానవుని ద్వారా మరలా భూలోకానికి రక్షణ కావాలని పరమందున్నటువంటి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భములో ప్రవేశించి భూలోకానికి శరీరాన్ని దాల్చి ఒక వ్యక్తిగా రావటం జరిగింది. అంటే మొదటి ఆదాము మొదటి మానవుడైతే చివరిగా మానవుని యొక్క పాపములను రక్షించడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పాపం నుండి విడిపించడానికి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆయనే తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భంలో నుంచి భూలోకానికి వచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ కుమారుడు అప్పటికప్పుడు రెడీమేడ్గా వచ్చినవాడు కాదు. ఈయన చరిత్రలో నుంచి మనం చూస్తే ఆది కాండ గ్రంథం 3వ అధ్యాయం దగ్గర నుంచి మలాకీ గ్రంథం చివరి వరకు కొన్ని వందల ప్రవచనాలు ఈయన వస్తాడని ఉన్నాయట. కొన్ని వందల ప్రవచనాలు రాబోతున్న దినాల్లో లోకానికి ఒక రక్షకుడు వస్తాడు. భూలోకమైనటువంటి మానవుల పాపములను క్షమించి సిలువ యజ్ఞము ద్వారా తండ్రి దగ్గరికి మనందరినీ చేరుస్తాడు అని కొన్ని వందల ప్రవచనాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. కాబట్టి బైబిల్లో ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో ప్రవచనాల ఆధారంగా ప్రవచనాత్మకంగా ప్రభు లోకానికి వచ్చాడు. అలాగే వచ్చి మళ్ళా ప్రవచనాత్మకంగానే సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి తన రక్తాన్ని మనందరి కోసం ధారపోసి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం లేక అందుకంట లేఖనము ప్రకారము క్రీస్తు భూలోకానికి రావటం జరిగింది. అందుకనే ఒక సమయంలో యేసుప్రభు వారు సమాజ మందిరానికి వెళ్తే ఆయనకి యెషయా గ్రంథం ఇస్తారు చదవమని. ఆ చదువుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి వాక్యాన్ని చదువుతూ నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది అని చెప్తాడు. అంటే గ్రంథపు చుట్టలలో నా గురించి వ్రాయబడిన దాని ప్రకారము నేను వచ్చాను. అంటే తండ్రి అయిన దేవుడు చిత్త ప్రకారము లేఖనాల్లో ఉన్నదాని ప్రకారము ఈ లోకానికి ప్రభువైన క్రీస్తు వచ్చాడు. అందుకని వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకారణకు యోగ్యమై ఉన్నది. కాబట్టి కుమారుడు లోకానికి వచ్చాడంటే దేవుని దగ్గర నుంచి తీసుకురాబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా మనకేమొస్తుందంటే పాపములకు క్షమాపణ కలుగుతుంది, నిత్య నరకాకి నుంచి విడుదల కలుగుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసునందు నమ్మకము ఉంచాలి. అక్కడ 2వ అధ్యాయం రాస్తూ ఒక సువార్త చూద్దాం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో 14వచనంలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఓకే, ఈ రోజుల్లో చాలా మందికి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు మనకు సమాధానం కానీ నెమ్మది కానీ మనకు కావాలంటే మనం ఏముండాలంటే దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. చాలా ప్రదేశాల్లో అయిపోయి క్రిస్మస్ అదర కొట్టేసామండి, బెదర కొట్టేసామండి, వదర కొట్టేసామండి, అంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చారండి, 70,000 ఖర్చు పెట్టామండి, 50,000 ఖర్చు పెట్టాం, 100,000 ఖర్చు పెట్టామండి, వదర కొట్టేసాం అనుకుంటారు. మనకు కావాల్సింది అది కాదు, మన బ్రతుకులు మారాలి, మన అంతరంగంలో సమాధానము కావాలి. మన అంతరంగంలో సమాధానం లేకుండా క్రిస్మస్సే లేదు. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయనకి ఇష్టమైన వారుగా మనము ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారుగా మనం ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఏమొస్తుందంటే భూమి మీద సమాధానం వస్తుంది. కాబట్టి ఇంకా మనకి ఏదన్నా అసమాధానం ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు ఇప్పుడైనా మన హృదయాల్లోకి ఏ రప్పించుకోండి, క్రీస్తు ప్రభుని రప్పించుకోవాలి. అంటే మన హృదయంలో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే దేవుడు అనేక గొప్ప కార్యాలు మన పక్షాన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలగ. కాబట్టి కుమారుని ద్వారా మనకి నెమ్మది ఉంది, మనకు రక్షణ ఉంది, మనకి నిత్య రాజ్య వారసత్వ హక్కు ఉంది. కాబట్టి ఇంకా ఎవరన్నా క్రీస్తుని అంగీకరించకపోతే ఇప్పుడైనా మనం ఏం చేయాలి, క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయ. కాబట్టి ఇదేనన్న మనం అందరం కలిసి ఈ క్రిస్మస్ ఆరాధనలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు యేసునందు మనకందరికి ఏముందంటే సమాధానము ఉంది. కాబట్టి ఇప్పుడైనా ఎవరైనా రక్షణ లేకపోతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి.
దేవుని అందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని మనల్ని దీవించును గాక. ఆమేన్. చక్క అందరూ వచ్చిన ప్రార్థన చేసుకుందాం. తర్వాత పిల్లలకి కార్యక్రమానికి అవకాశం ఇద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, ప్రేమల తండ్రి మీ స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మీ పిల్లల్ని దీవించండి, మేలు తినంపండి. ప్రభా నాన్న క్రీస్తు యేసునందు సమాధానము, సంతోషము, నెమ్మది ప్రభు రాత్రి ఇక్కడ కూడి చేరిన పిల్లలందరికీ దయచేయండి. మేలు తినంపండి. ప్రభా యొక్క సంఘాల్లో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ దీవించమని, మేలు తినంపమని, బలపరచమని, మరొకసారి మీ ఆశ్వాదకరమైనటువంటి సంగతులు ఈ విధంగా నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రభా సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ముందుంచినటువంటి కార్యక్రమం అంతటిని కూడా తోడే ఉండమని, ఆదరించమని, బలపరచమని, బిల్లు చుట్టూ మీకు అంచవేమని, మేలు తినిపమని మా ప్రభుణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.